హలో గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఇండస్ట్రీ హిట్స్ సినిమాలు తెరకెక్కించే ప్రతి లాంగ్వేజ్లోనూ ఇది సహజం ఒక సినిమా ముందున్న అన్ని రికార్డ్స్ ని మరొక మూవీ బ్రేక్ చేస్తే అది కొత్త ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇలా ఇప్పటికి తెలుగులో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి అయితే ఒక ఇయర్ లో మాత్రం ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ లేని విధంగా ఒకే ఇయర్ లో మూడు ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి ఆ ఏంటో చూసే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రేఫ్ హిట్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ మూడు సినిమాల్లో ముందుగా రిలీజ్ అయిన సినిమా మెగాస్టార్ అత్త అమ్మాయికి అమ్మాకమడు మూవీ చిరుకి ఇది వరుసగా హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఖైదీ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చిరుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యి సూపర్ స్టార్ ని చేసింది నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రికార్డ్స్ ని ఆ నెక్స్ట్ ఇయర్ ఏ తన మూవీతోనే బ్రేక్ చేశాడు చిరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఎముడికి మొగుడు మూవీ తొలిసారి తెలుగు బాక్స్ ఆఫీస్ కి ఐదు కోట్ల మార్క్ ఎలా ఉంటుందో చూపించి ముందున్న పసివాడి ప్రాణం మూవీని ఇరవై లక్షల తేడాతో అధిగమించింది చిరు కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అండ్ కమింగ్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ పొంగల్ సీజన్ లో జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన అత్తకెమ్ అమ్మాయికి మొగుడు మూవీ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల షేర్ తో ఎముడుకు మొగుడు రికార్డ్ ని బ్రేక్ చేసి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది కేవలం షేర్ పరంగానే కాకుండా సెంటర్స్ పరంగా కూడా రోజులు ఆల్ ఇండస్ట్రీ హిట్ అయింది ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీ బాలకృష్ణ మావయ్య ఏప్రిల్ ఏడున రిలీజ్ అయింది ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో మంగగారి మనవుడు మూవీతో స్టార్ హీరో అయిన బాలయ్యకు వరుసగా హిట్ మూవీస్ అయితే దక్కాయి గాని అవి ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో అయితే కాదు ఫ్యాన్స్ అంతా బాలకృష్ణ నుంచి ఎలాంటి సినిమా కోసం అయితే వెయిట్ చేశారో సరిగ్గా అలాంటి సినిమా ఐదేళ్ల తర్వాత పడింది బాలయ్యకి అదే మావయ్య ఓడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుని ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాలయ్యకి బాక్స్ ఆఫీస్ బొనాంజా అనే పేరు తీసుకొచ్చింది ముందున్న ఇండస్ట్రీ హిట్ ని ఇరవై ఐదు లక్షల తేడాతో అధిగమించి ఓవరాల్ గా ఐదు పాయింట్ ఐదు కోట్ల షేర్తో టాలీవుడ్ కి మూడు నెలల గ్యాప్ లోనే కొత్త ఇండస్ట్రీ హిట్ గా మారింది సెంటర్స్ పరంగా కూడా రిలీజ్ టైం కి టాప్ పొజిషన్ లో నిలిచింది ఈ మూవీ ఇరవై ఎనిమిది సెంటర్స్ లో వంద రోజులు ఆడింది ముద్దుల మావయ్య మూవీ ఇక ఇదే ఇయర్ లో ఆఖరిగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన మూవీ కింగ్ నాగార్జున అండ్ ఆర్జీవీల శివ సరిగ్గా ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన గీతాంజలి మూవీతో స్టార్ అయిన నాగార్జునకు సూపర్ స్టార్డం తెచ్చింది ఈ శివ మూవీ షూటింగ్ జరిగేప్పుడు ఈ మూవీ డిజాస్టర్ అవుతుందని సినిమా యూనిట్ అంతా గుసగుసలాడుకునే వారట ఆ మాటలు ఆర్జీవీ వరకు వెళ్లాయి కానీ తనని నమ్మింది నాగార్జున ఒక్కడే సినిమా చేసేంతసేపు స్టోరీని ఆర్జీవీ టేకింగ్ ని నమ్మిన నాగార్జునకి తన నమ్మకమే నిజమైంది అయిన రోజు నుంచి కొన్నేళ్ల పాటు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే చర్చ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్ లో హిట్ అయిన మూవీగా నాగార్జునకి పాన్ ఇండియా హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టి సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ కేవలం తెలుగు వర్షన్ కి గాను ఐదు పాయింట్ ఆరు కలెక్ట్ చేసి టాప్ లో నిలవగా తమిళ వర్షన్ ని కూడా కలుపుకుంటే ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ తో ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్ గా నిలిచింది మూవీ అయితే హండ్రెడ్ డేస్ కేవలం ఇరవై ఏడు సెంటర్లలోనే ఆడి సెంటర్ల పరంగా వెనకబడడంతో అప్పట్లో ఈ సెన్సేషనల్ మూవీని సైతం ఇండస్ట్రీ హిట్ కాదు అని చెప్పుకొచ్చేవారు బట్ కలెక్షన్స్ వైజ్ శివ ఇండస్ట్రీ హిట్ మూవీ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు త్వరలో ఈ టాపిక్ పై స్పెషల్ గా వీడియో రాబోతుంది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అలా ఈ మూడు సినిమాలు ఒకే ఇయర్లో ఇండస్ట్రీ హిట్ అయ్యి ఒక రేర్ ఫీట్ గా మిగిలిపోయాయి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఉంటే కామెంట్ చేసి ఒకవేళ థియేటర్లో ఈ మూవీని గనక మీరు చూసుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి సో గైస్ దాట్స్ ద వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ అవర్ థ్యాంక్ యూ